హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గడెన్. ఈరోజు చూసినారా, మేము మన శాతర్ నుంచి అభయాంజన తరపు నుంచి పెయింటింగ్ చేస్తున్నాము. సో ఇది వాళ్ళకి ఏవి వాళ్ళు మామూలు చూడండి, మార్కింగ్ ఎట్లా ఇచ్చుకుంటున్నారు అనేది చూపిస్తున్న వీడియోలో. సో జస్ట్ సింపుల్ చూడండి, ఆల్రెడీ అంతా ప్రిపేర్డ్. సో దానికి జస్ట్ మామూలుగా మన అన్ని మార్కింగ్ చేస్తున్నారు. మార్కింగ్ చేసి మామూలు డైరెక్ట్ పెయింట్ చేస్తారన్నమాట దీనికి. ఇంకా సో ఎంత నీట్గా అసలు మామూలుగా మిషన్ పెయింటింగ్ ఉన్నట్టు కనపడుతుంది. చూస్తేగా చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇది కేబీ కంపెనీ, మహారాష్ట్రది. మనము ఇయర్ బాగా రైతులు బాగా వాడి సక్సెస్ అయినారు ఈ ప్రోడక్ట్ల మీద. సో మన షాప్ తరఫు నుంచి ఇక్కడ వేస్తున్నారన్నమాట విలేజెస్లో. ఇది చూడండి ఎంత సింపుల్గా చేసేస్తున్నారు పని. జస్ట్ అంతే మామూలు రబ్ చేస్తారు. దాని మీద ఏంటంటే ఆల్రెడీ నీళ్ళు పౌడర్ ఉంటుంది. సో డైరెక్ట్గా ఆటోమేటిక్గా చేసేస్తారన్నమాట. సో ఈ మొత్తం వీడియో అంతా మొత్తం అప్లోడ్ చేస్తున్నాను. ఇది అయిపోయాక కొంచెం నాకేంటంటే సపోర్ట్ చేయడానికి మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటంటే నేను దీని మనీ గురించి అయితే చూడట్లేదు. రైతులు ఎక్కువ మందికి రీచ్ అయితే ప్రోడక్ట్ బాగుంటుందని ఏదైనా కూడా మనం చెప్పి, మనము రైతులు ఎవరైనా వాడిన మెథడ్స్ మంచి మెథడ్స్, అంటే ఫెయిల్యూర్ మెథడ్స్ అయితే నేను ఎవరికి చెప్పను. సక్సెస్ అయిన అంటే ఫెయిల్యూర్ అయినని పక్కన పెట్టించి రైతుకి ఏ సక్సెస్ అయినా అవి మాత్రమే మనం చూపిస్తే సరిపోతుంది అన్నమాట. సో ఆ మెథడ్తో చేస్తున్నాను. చూడండి ఇటు చూడండి, మార్కింగ్ చేసాక ఇట్లా చిన్న డాటర్ అనే ఫీల్ అవుతాయి. సో దీన్ని మామూలుగా దీన్ని వాళ్ళు బార్డర్లా చేసుకుంటారు అన్నమాట. ఎంత నీట్గా వచ్చింది చూడండి. కటింగ్ ఇట్లా చేస్తారు వీళ్ళు, బార్డర్లు వేసుకున్నారు, ఆ బార్డర్ తప్పించి మీతో అంతటికి పెయింట్ చేస్తారు. సో ఇది ఎక్సలెంట్గా కలర్ అనేది మేము వేరే చోటు చేశాను. ఆ ఫోటో కూడా అప్లోడ్ చేస్తాను దీంట్లోకి. ఎంత నీట్గా కనపడుతుంది, పెద్దవాళ్ళు పెద్ద పెయింటింగ్ కూడా వస్తుంది. ఇది మనము ఉండమండ దగ్గర చేస్తున్నాం. చాలా ఎక్సలెంట్ చూడండి, అసలు చాలా ఈజీగా అయిపోతుంది. నేను అనుకున్న కష్టమని వాళ్ళు 2 అవర్స్లో ఫినిష్ చేస్తారు. ముగ్గురు ఉన్నారు వర్కర్స్. తుమర్ నామ్ క్యా హై? ఈ ఇతను ఏంటంటే హర్యానా నుంచి కేబీ కంపెనీ. తుమర నామ్ క్యా హై భయ్యా? భయ్యా తుమర నామ్ క్యా హై? కరణ్ సింగ్. సి హర్యానా నుంచి వచ్చారు. సో ఎంత సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది అది వెళ్తే వీళ్ళ ప్రాసెస్. నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది, చాలా నీట్గా ఉంది కూడా. కితనా బాగా ఎక్స్పీరియన్స్? కితనా హై? 10 ఇయర్స్. 10 ఏళ్ళు ఉంది వాళ్ళకి. ఇంగ్లీష్ మామూలు తెలుగు, నాకు కొంచెం వస్తుంది హిందీ. సో అందువల్ల కొంచెం ట్రాన్స్లేషన్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి మనకు. సో చూడండి ఎంత నీట్గా అంత బార్డర్లు వేసేస్తారు, వెంటనే పూసేస్తారన్నమాట. బార్డర్స్ పెయింట్ చేస్తారు, మీదంతా రెడ్ కవర్ చేస్తారన్నమాట. సో జస్ట్ మార్కింగ్ చేస్తున్నారు ఈ వాళ్ళకి. ఎంత మార్కింగ్ చేసుకొని చూసుకుంటారు అన్నమాట. కొంచెం కాఫీ ఎక్కువ ఉంది ఈ 1 మంత్ అయితే. నాకు ఈ సీజన్లో దగ్గర వస్తే పోదన్నమాట. సో చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు వీళ్ళు పని. ఈ మార్కింగ్ దీని అయిపోయాక ఒకసారి మళ్ళీ చేస్తాను వీళ్ళు. మధ్యలో చూపిస్తుంటాను అక్కడక్కడ వీడియో. ఇక్కడ చూసారా మామూలు బ్రష్ కరదనా భయ్య? ఇక్కడ చూసా ఫస్ట్ మామూలు బార్డర్ మొత్తం బ్రష్ యూజ్ చేస్తాను. ఇక్కడ మామూలుగా మనం బండ్ల దిక్కే బ్రష్లా ఉంటుంది కదా, బట్టలు దిక్కుతారు అలాంటి బ్రష్తో పని చేసేస్తున్నారు. పెయింటింగ్ అదిగండి ఫాస్ట్గానే అయిపోతుంది నాకు తెలిసి. వాళ్ళు అదే 2 అవర్స్ తీసుకుంటుంది అంటున్నారు. ఈయన బార్డర్స్ వేస్తున్నాడు, వీళ్ళిద్దరు మామూలుగా. చూడండి వితిన్ 2 మినిట్స్లో ఎంత కంప్లీట్ చేశాడు ఆయన. చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఉద్దేశంలో, ఈడ మొత్తం అంతా ప్రీ అనమాట. సో ఈ నిచ్చెన్లు కూడా కార్లో పెట్టుకుపోయి, ఆడ ఓమ్ని ఉంది కదా, వాళ్ళు ఓమ్నీలో పెట్టుకుపోతారు సరే 800లో. ఇవన్నీ మామూలుగా తీసి ఎక్కడెక్కడ సర్దేసుకోవచ్చు అనమాట. ఈ హైట్ వరకు ఎక్కే వరకు చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. వితిన్ 20 మినిట్స్లో 10 మినిట్స్ అయింది స్టార్ట్ చేసి, 20 మినిట్స్ కూడా కాదు. సో చేసేస్తున్నారు ఫాస్ట్. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు ఆయన. ఆయన మామూలుగా బార్డర్ అంటే వైట్ పెయింట్ చేస్తున్నాడు. ఇవి మామూలుగా లేబుల్ రావాలి కదా, కంపెనీ లేబుల్. సో దానికోసం చాలా సింపుల్గా కంప్లీట్ చేస్తున్నారు. 2 అవర్స్ అంటే నేను షాక్ అయ్యాను, కానీ చూడండి అప్పుడు అయిపోయింది వాళ్ళంతా. సో ఎక్సలెంట్గా చేస్తున్నారు ప్రాసెస్ అయితే ఎవరి పని వాళ్ళు. చూసినారా మొత్తం ఫినిష్ చేసినారు, ఒక్క డిజైన్ తప్పితే. ఆయన వైట్ పెయింట్ చేస్తున్నాడు, ఈయన అంతా అయిపోయింది. వితిన్ 10 మినిట్స్ 15 మినిట్స్లో కంప్లీట్ చేసి అది చూడండి చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు పని. అంతా అయిపోయింది వాళ్ళంతా. ఇది 11x40 వస్తుందంట, నిలువు 11x40 వెడలు అంటే మామూలు వెడల్పు. బార్డర్ వేసుకున్నాడు కదా, పెయింటింగ్ చేసేస్తున్నాడు ఆల్రెడీ ఫ్రూట్. ఇక్కడ చూడండి ఆల్రెడీ బార్డర్స్ వేసుకున్నాడు కదా ఇందాక లైనింగ్. ఇప్పుడు ఆల్రెడీ డబుల్ పెయింటింగ్ కూడా, డబుల్ డోస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రూట్స్కి పెయింటింగ్ చేస్తున్నాడు. ఆల్రెడీ టమాటో ఉంది, ఆడ క్యాప్సికము, ఇంకా దాని తర్వాత ద్రాక్ష అన్నీ ఉన్నాయి. సో ఎంత నీట్గా
ఎంత నీట్గా చేస్తున్నాడు అంటే ఎదురి అక్కడ మిగిలిపోయింది చూడండి ఎంత నీట్గా. అసలు మేమైతే షాక్ దీన్ని ఇదేది పెయింట్ గా నామ్ క్యా హై ఉస్కా ప్రొటెక్ట్ అన్నా యువి క్రీమ్ జెల్ పెయింట్ అనమాట ఇది. సో ఇది మామూలు గోడల మీద పాపం చేస్తుంది. చూడండి ఆయన బార్డర్లు ఎంత నీట్గా గీస్తున్నాడు. ప్రీ అని చెప్పాను కదా జస్ట్. ఇది చూడండి కేబీ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ మామూలుగా ఫ్లెక్స్ మీద ఫ్లెక్స్ పేపర్ మీద చేశారు. అది చూడండి ఎంత బాగా కాంబినేషన్స్ ఎంత నీట్గా చేస్తున్నారు. అయిపోయింది చూడండి ఎట్లా సెట్ చేసు ఏమో చెప్తున్నాడు హైట్ వాళ్ళు మామూలుగా చేస్తున్నమాట. ఇప్పుడు ఆయన తిక్కుతాడు దాన్ని ఎంత నీట్గా చేస్తాడు చూడండి ఎట్లా తిక్కుతున్నాడు అట్లా తిక్కుతాడు జస్ట్. ఇది 26x9 feet ఉంటుంది. ఎంత నీట్గా చేస్తున్నారు అసలు. ఆయన చూడండి కాంబినేషన్స్ కూడా ఎంత నీట్గా సెట్ చేసుకుంటున్నాడు అంటే మిక్సింగ్ కూడా అసలు ఇంత పెద్ద పెయింటింగ్లో అవసరం లేదు ఆయన. కానీ ఎంత నీట్గా చేస్తున్నాడు జస్ట్ ఎంత నీట్గా రాసేస్తున్నాడు విత్ ఇన్ సెకండ్స్లో. మామూలుగా ఆల్రెడీ నీళ్ళు కొట్టించారు కదా. సో ఏం చూడండి బార్డర్లు చేస్తున్నాడు ఆయన. పైన కేబీ కంపెనీ లోగో రాసేస్తున్నాడు. ఈయన దానికి మామూలు ఈ పని చేస్తున్నాడు. ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు అంటే 2 hours పెద్ద మ్యాటర్ కాదు వీళ్ళకి కంప్లీట్ చేయడం. టచ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నారు. సో ఎంత నీట్గా ఓ పక్క లేబుల్ కూడా అయిపోయింది మిగతా దిగుతలు కూడా అయిపోతుంది అన్నమాట. సో ఇది మామూలుగా వాళ్ళ వర్క్ అయితే 2 hours కంప్లీట్ చేశారు చూడండి ఎంత పెద్ద బోర్డు. ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్.